గురించి నెంబర్ ఆఫ్ కాల్స్ జరుగుతూ పోతుంది, సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇంట్లోకి వెళ్ళి కాల్స్, ఫ్రెండ్స్ కాల్స్, ఇండస్ట్రీ నుంచి కాల్స్, ఎలా మేనేజ్ చేయాలి బాబుతో నాకు ఏం అర్థం కావట్లేదు. అనవసరంగా చేశానా లేకపోతే చెప్పకుండా రిలీజ్ చేసినందుకు ఇదంత ప్రాబ్లమా? నాకేం అర్థమవుతలేదు. ఏం చేయాలరా బాబు? అబ్బా మళ్ళీ కాల్ వస్తుంది. అబ్బో భగవంతా, శంకరా లేపల వద్దా, లేపల వద్దా, వద్దు వద్దు, ఇజ్జత్ మొత్తం పోతుంది. ఎన్నిసార్లు కాల్ చేస్తారు? ఆగు ఒక్క నిమిషం. అరే ఏంద్రా అట్లా చేస్తున్నావు? సైగవాన్ లెక్క ఏం లేదన్నా. చెప్పురా. ఏం లేదురా. చెప్తావా లేకపోతే ఏం లేదన్నా, మొత్తం పోతుంది. టెన్షన్ ఏందో చెప్పురా. దానికి ఏం చేయమంటావు అన్నా? నిన్న చెప్పకుండా ప్రొడ్యూసర్ ట్రైలర్ రిలీజ్ చేసిండు. ఆ ట్రైలర్లో ఏముంది? నాకు సామాన్ లేనట్టు చూపించిండు. అంటే మ్యాటర్ లేనట్టు. నవ్వకన్నా, సీరియస్ మ్యాటర్ ఇది, నాకు అర్థం కాదు. నంబర్ ఆఫ్ కాల్స్ అన్నా, ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి. ఏంటంటే నువ్వు చేసిన క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఎంచుకున్న క్యారెక్టర్ ఏంటండి, ఆ టవల్ ఇప్పడం ఏందని చెప్పి ఇజ్జా మొత్తం పోతుంది. అవ్వ ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అట్లనుకుంటే నేనేటమే అనుకోరా? నీకేమైందిరా? గాంటితో టచింగ్లైందిరా ఇది. ఇప్పుడు నేను ఆంటీ కాదు, అర్థం? ఇంట్లో మా అమ్మ ఎట్లా అడుగుతుంది తెలుసా నన్ను? ఏంద్రా ఇజ్జత్ లేకుండా నువ్వు ఏంద్రా అవన్నీ ఏం సాధించడానికి పోదానవరా అని చెప్పని అడుగుతాను నన్ను. అరే అప్పుడు బాగానే ఉందన్న, కానీ బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉందన్నా? అరే ఇప్పుడు వాళ్ళు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఏదో అనుకున్నారు, నిన్ను ఎవరో ఏదో సాగు కొడుతున్నారు, అది ఇది అన్నావు. ఎండ్ ఆఫ్ ద డే మనం చేసింది ఏంటి? యాక్టింగ్. అది మనకు తెలుసు, అవునా కాదా? అది కూడా కరెక్టే కదా. మనం చేసింది యాక్టింగ్ మాత్రమే. అసలు నిజానికి అసలు నీ సామాన్ ఏమైంది, దాని తర్వాత సామాన్ ఎలా దొరికింది, అసలు ఎలా పోయింది, ఆ కంక్లూజన్ కావాలంటే 23rd వరకు ప్రతి ఒక్కరు వెయిట్ చేయాల్సిందే. 23rd తర్వాత మీకు ఇలాంటి కాల్స్ అన్ని తగ్గుతాయి, నీకు కూడా అపోతంత తగ్గుద్ది. అంటే నువ్వు అనేది ఈ మంత్ 23rd, జూన్ 23rd అంటే జూన్ 23rd రోజు నా సామాన్ ఎలా పోయింది, నా సామాన్ ఎలా వచ్చింది అనేది కన్ఫ్యూజన్ దొరుకుతుంది. ఒకవేళ సామాన్ రాకపోతే ఆ రోజు వచ్చేస్తా. అంటే ఇది మనం మాట్లాడుకుంటే సరిపోదు కదా, వాళ్ళకు కూడా తెలియదు కదా. వాళ్ళే కదా నా కాల్స్ మీద కాల్ చేసేది. ఒకసారి నీ నోరుతో వాళ్ళకి చెప్పవు. జూన్ 23rd వీడి సామాన్ ఎలా పోయింది, అసలు ఏమైంది, మళ్ళీ ఎలా వచ్చింది, అలాగే వాడు ఆంటీ ఆ టచింగ్స్ ఏంటి, మొత్తం అన్ని కూడా క్లారిటీ వచ్చేస్తాయి. సో జూన్ 23rd మా అవర్ జిందగీ ఇన్ థియేటర్స్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. లాస్ట్ దా చూడద్దా? చూడండి. చాలు. సో జూన్ 23rd మా అవర్ జిందగీ థియేటర్లో మిస్ అవ్వకండి, తప్పకుండా చూడండి.